ఫ్రెండ్స్, నేను ఈ థాయిలాండ్ టూర్లో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు సముద్రంలో ఈ స్పీడ్ బైక్ నడుపుదామని చెప్పేసి తీసుకుని అది నేను డ్రైవ్ చేశాను. కానీ అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదన్నమాట. యాక్చువల్గా దానికి చాలా ట్రైనింగ్ ఉండాలి. అది చూడడానికి ఈజీలా అనిపిస్తుంది కానీ దూరం నుండి చూస్తే కానీ చాలా కష్టం ఫ్రెండ్స్, చాలా చాలా కష్టం. నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అబ్బో ఇది చాలా కష్టమైన టాస్క్ అని అనమాట. అందుకని నేనేం చేశానంటే, ఎందుకైనా మధ్యని ఒక ట్రైనర్ని కూడా నాతో పాటు తీసుకుని వెళ్ళాను. అంటే సముద్రంలోకి వెళ్తున్నాం కదా, అది ఈ అలల మీద డ్రైవ్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అసలు అది ఎప్పుడు స్కిట్ అయిపోతుందో, అది మునిగిపోయే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది, అది చాలా కష్టం అన్నమాట. అందులో స్పీడ్ కూడా చాలా హై స్పీడ్ వెళ్తుంటుంది. జస్ట్ యాక్సిలరేటర్ వేస్తే చాలు, జమ్మ వెళ్ళిపోతుంది అన్నమాట. అది చాలా చాలా టఫ్ జాబే, కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే మనం కూడా సముద్రంలో ఒక స్పీడ్ బోట్ అనాలో బైక్ అనాలో కానీ నేను డ్రైవ్ చేసే అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే మీ వెళ్ళిన వాళ్ళల్లో నేనే కొంచెం ఒక అడుగు ముందుకేసి, అదేంటంటే 1000 బాత్స్ అన్నమాట, అంటే మన మనీలో 2800 రూపాయలు. జస్ట్ వాడు 10 మినిట్స్ మాత్రమే మనకి టైం ఇస్తాడు, 10 నిమిషాలే ఒక రౌండ్ మనం వేసి రావచ్చు అన్నమాట. కానీ చాలా బాగుంది, బట్ కానీ చాలా టఫ్ జాబ్, నిజంగానే చాలా టఫ్. ఎవరైనా ఈ థాయిలాండ్ బ్యాంకాక్ టూర్ వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. మంచి అంటే ఎంజాయ్ చేయాలి లైఫ్లో, అన్నీ చూడాలి కదా మనం కూడా, ఏం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి, వాట్ ఈజ్ వాట్ అనేది చూడండి. నేను దిగిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. మధ్యలో నా క్యాప్ కూడా ఎగిరిపోతుంటే పాపం వెనకాల కూర్చున్న ట్రైనర్ పట్టుకున్నాడు, అక్కడ ఇచ్చాడనమాట. నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అంటే థాయిలాండ్ వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, లొకేషన్స్ కానీ అవన్నీ వెళ్ళింటే ఒకసారి చూడండి. నా ఛానల్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు త్వరలో ఒక కొత్త సిరీస్తో ముందుకు వస్తున్నాను, సినిమాలకు సంబంధించి అందరికి ఇష్టమైన దీంతో రుచులతో వస్తున్నాను, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Okay.